ఫ్రెండ్స్, రాజ్యాన్ని పరిపాలించే రాజు వయసు మీద పడి రాజ్యాన్ని ఇంకా పరిపాలించలేకపోయాడు. తనకున్న ఇద్దరు కుమారుల్లో ఎవరికో ఒకరికి రాజ్యాన్ని ఇవ్వాలని భావించాడు. అయితే ఇద్దరిని పిలిచాడు, ఒక పరీక్ష పెట్టాడు. ఏంటో పరీక్ష అంటే, ఇద్దరికి చెరొక కోడినిచ్చాడు. ఆ కోడిని ఎవరూ చూడకుండా, ఎవరికి తెలియకుండా దాన్ని చంపేయాలి అని చెప్పాడు. కుమారులకు ఏంటో అర్థం కాల, సరే డాడీ చెప్పింది చేయాలి కాబట్టి ఇద్దరు వెళ్ళారు. మొదటివాడు తన గదిలోకి వెళ్ళాడు, బోల్ట్ పెట్టేశాడు, కోడిని చంపేశాడు. రెండో వాడు ఏమైందో ఏమో తెలియదు కానీ కోడిని తీసుకుని డాడీ దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు రాజు అడిగాడు, ఏమైంది, మీకు చెప్పిన పని మీరు చేశారా? అప్పుడు మొదటివాడు అన్నాడు, ఎస్ డాడీ, మీరు చెప్పిన పని నేను పూర్తి చేశాను. రెండోవాడు అన్నాడు, నేను చేయలేకపోయాను డాడీ, క్షమించండి, నేను దాన్ని ఆ కోడిని చంపేద్దామని అనుకున్నాను, ఇంట్లోకి వెళ్ళగానే మమ్మీ ఉంది, చంపలేకపోయాను, బజార్కు వెళ్ళాను, అక్కడ ఎవరూ లేరని చెప్పి దాన్ని చంపేయాలని అనుకున్నాను, సడన్గా అక్కడ జనాలు తిరుగుతూ ఉంటే చంపలేకపోయాను. ఇప్పుడు ఏదైనా ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి చంపేద్దాం అనుకుని అడవికి వెళ్ళాను, అడవిలో వెళ్ళి నలుదిక్కులా చూశాను, ఎవరు కనిపించలా, ఎందుకో భయం వేసింది, పైకి చూస్తే దేవుడు చూస్తున్నాడు అనిపించింది, ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరుగును అనే మాట గుర్తొచ్చింది, చంపలేకపోయాను డాడీ, నన్ను క్షమించండి అని చెప్పాడు. అప్పుడు రాజు వెంటనే రెండో కుమారుణ్ణి రాజుగా నియమించాడు, రాజ్యాన్ని పరిపాలించాల్సిందిగా కోరాడు. అప్పుడు మొదటివాడు, అదేంటి డాడీ, మీరు చెప్పిన పనిని నేను కదా పూర్తి చేసింది, ఎందుకు తమ్ముడికి మీరు రాజ్యాధికారం ఇచ్చారు? అప్పుడు రాజు అన్నాడు, ఎవరైతే పరమేశ్వరుడి పట్ల భయం కలిగి ఉంటారో వారు పాపం చేయరు, ప్రజల్ని సుభిక్షంగా చూసుకుంటారు. పరమేశ్వరుడి పట్ల భక్తి కలిగిన వారు ప్రజల్ని ఆనందంగా చూసుకుంటారు. అందుకే రాజ్యాన్ని పరిపాలించడానికి తమ్ముడికి రాజ్యాధికారం.